హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఖరీదాబాద్ బడా గణేశం దగ్గర అయితే ఉన్నాను. సో మన లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఒక 1 వీక్ అయితే గ్యాప్ ఇచ్చింది. ఈ 1 వీక్కి సంబంధించి అప్డేట్ అయితే ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. సో మన లాస్ట్ వీడియోలో అయితే మట్టి వర్క్ అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మట్టి కళాకారుడు కూడా వెళ్ళిపోయారు, పెయింటర్లు అయితే రావడం జరిగింది. పెయింటర్లు అయితే మన ఫామ్ వర్క్ సంబంధించి కలర్స్ అయితే చేస్తున్నారు. సో వర్క్ ఎలా జరుగుతుందో మనం వెళ్ళి ఇప్పుడు అయితే చూద్దాము. సో నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి దర్బార్ దగ్గరనైతే ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సామ్ వర్క్ సంబంధించి అయితే కలర్ పని అయితే జరుగుతుంది. సో సామ్ వర్క్ సంబంధించి కిరీటానికి అయితే ఎల్లో కలర్ వేశారు. సో కిరీటానికి గోల్డ్ కలర్ కోటింగ్ కూడా ఇంకొకటి వేస్తుంది అనమాట. మరి స్కిన్ కలర్ కూడా అయిపోయింది, స్కిన్కి వచ్చేసి బ్లూ కలర్ వేశారు. సో దోటికి కండువాకి కూడా కలర్స్ అయిపోయినాయి. కండువాకి వచ్చేసి మెరూన్ కలర్ అయితే వేశారు, దోటికి వచ్చేసి మనకి ఎల్లో కలర్ అయితే వేశారు. మనకి పద్మావతి అమ్మవారికి అయితే మనకి రెడ్ కలర్ వేశారు శారీకి అయితే. సో మన ఆకాశరాజు అనమాట, ఆకాశరాజు స్కిన్ కలర్ అయితే అయిపోయింది, కిరీటానికి కూడా కలర్ అయిపోయింది, దోటికి కూడా కలర్ అయిపోయింది. సో మనకి ఇక్కడ సైడ్కి చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు అయితే కళ్యాణానికి వచ్చిన అతిథిగా అయితే వీళ్ళు ఇక్కడ డ్రాయింగ్ అయితే వేశారు. సో అతిథిలో ఎవరెవరు ఇచ్చారంటే మనకి బ్రహ్మదేవుడు ప్లస్ శివుడు ప్లస్ నారదుడు. ఇటు సైడ్ చూసుకుంటే మనకి సరస్వతీదేవి ప్లస్ పార్వతీదేవి అనుకుంటా, పార్వతీదేవి ప్లస్ చెలికత్తలు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ డిజైన్ అయితే వచ్చింది. సో మనకి వచ్చేసి మనకి స్వామివారి కళ్ళకు సంబంధించి, ఐబ్రోకి సంబంధించి అయితే ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది. సో అమ్మవారి జుట్టుకు ప్లస్ బ్లాక్ కలర్ రావాలి. సో స్వామివారికి అయితే మన ఆకాశరాజు స్వామివారికి అయితే వైట్ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా గడ్డం అయితే గడ్డానికి అయితే కలర్ అయితే వస్తుంది. సో స్వామివారికి అయితే మనకి బ్లాక్ కలర్ అయితే వేయాలి హెయిర్కి అయితే. సో బ్యాలెన్స్ వర్క్ అయితే ఇది ఉంది. మనం నెక్స్ట్ అయితే మన శివపార్వతుల కళ్యాణం దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం దర్బార్ దగ్గరనైతే ఉన్నాము. సో ఇక్కడ కూడా కలర్ పనులు అయితే సగం వర్క్ అయితే అయిపోయినాయి. మన పార్వతీదేవి అమ్మవారికి అయితే మనకి ఇక్కడ రెడ్ కలర్ అయితే వేశారు శారీకి అయితే. సో మన శివునికి అయితే మనకి ఇక్కడ పులి చర్మం ఎల్లో కలర్ అయితే వేశారు పులి చర్మానికి. సో దోతికి కూడా పింక్ కలర్ అయితే వేశారు. మన శివునికి అయితే గోల్డ్ అయితే ఉండదు కాబట్టి మనకి రుద్రాక్షలు అయితే ఉంటాయి, రుద్రాక్షలకు అయితే బ్రౌన్ కలర్ అయితే వేశారు. సో ఇక్కడైతే ఫేస్ కప్పేసి ఉన్నది. మనకి ఇక్కడ మధ్యలో అయితే విష్ణుమూర్తికి అయితే మనకి స్కై బ్లూ కలర్ వేశారు. మరి దోటికి ఎల్లో కలర్ ఆల్మోస్ట్ సగం వర్క్ అయితే అయిపోయింది. మనకి ఇంకొకటి ఇక్కడ మాల, పూలమాల ఉంది కదా, దీనికి కూడా కొంచెం డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. సో కొంచెం బ్యాలెన్స్ వర్క్ అయితే ఉందన్నమాట. మనము రావుకేతు దగ్గరికి వెళ్ళి రావుకేతులకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మన రావుకేతుకి సంబంధించి కూడా కలర్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. రావుకేతువులకు వచ్చేసి మనకి కిరీటాలకి నడుముకి వచ్చే బెల్ట్ ఉంది కదా, దానికైతే మనకి ఎల్లో కలర్ అయితే వేశారు. కండువా కూడా కొంచెం ఎల్లో కలర్ బార్డర్ అయితే వేశారు, గోల్డ్ కలర్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అయితే మిగతా స్కిన్ కలర్ ఇట్లా వేరే కలర్ అయితే ఏం వేయలేదు. సో గోల్డ్కి అయితే కలర్ వేశారు. సో ముంగట్కెళ్ళి బాలరామును కూడా ఒకసారి చూసేద్దాము. సో మన బాలరామునికి సంబంధించి అయితే వర్క్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. మన కిరీటం కాడ అయితే ఒక సగం అయితే వేశారు కలర్ అయితే, గోల్డ్ కలర్ అయితే వేశారు. సో పూర్తిగా కలర్ అయితే వేయలేదు. సో మనకి స్వామివారికి వచ్చేసి మనకి ఇక్కడ పంచక అయితే కింద బార్డర్ వస్తుంది కదా, బార్డర్కి ఎల్లో కలర్ వేశారు, దాని నుంచి గోల్డ్ కలర్ వస్తుంది. సో బార్డర్కి పైన దాకా గోల్డ్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడైతే మనకి ఎల్లో కలర్ వేశారు, ఆ ప్లేస్లో మళ్ళీ గోల్డ్ కలర్ వేస్తారనమాట. మనకి పైన కిరీటానికి కూడా గోల్డ్ కలర్ అయితే వేశారు, గోల్డ్ ఎక్కడెక్కడ వస్తుందో ఆ పాటలను అయితే స్వామివారికి ఎల్లో కలర్ వేశారు. ఆ తర్వాత పైన కింది వారికి స్వామివారికి సంబంధించి డీటెయిల్ ఏ కలర్ ఎక్కడ వేయాలో మొత్తం వేసుకుంటే కింది వారికి ఇచ్చేస్తారనమాట. సో ఇది మనకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. సో స్వామివారి లడ్డు చేయి కాడన అయితే మనకి లడ్డు పెట్టే ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది కదా, దానికి సంబంధించి కూడా వర్క్ అయితే అయిపోయింది. గోల్డ్ కలర్ అయితే దానికి కూడా గోల్డ్ కలర్ అయితే వేసారు. స్వామివారి ఉంగరాలకు కూడా గోల్డ్ కలర్ అయితే వేసేసారు. గోల్డ్ కలర్కి సంబంధించి అయితే వర్క్ అయితే అయిపోయింది. ఎక్కడెక్కడ జ్యువెలరీ పార్ట్ వస్తుందో అక్కడనైతే గోల్డ్ కలర్ వేస్తారనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.